नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ शेख इस्माइल। बेला मंडल केंद्र में किसानों को राशि 659 किस्म की बीज वितरित की गई है। मंडल केंद्र में लगभग 11 बीज की दुकानें हैं जिन दुकानों में बीज वितरित किए हैं। इस आश्वासन के साथ कि उन्हें किसी भी कठिनाई का सामना नहीं करना पड़ा। इस अवसर पर टास्क फोर्स की टीम ने बेला मंडल केंद्र में बीज वितरक केंद्रों का निरीक्षण किया। इस मौके पर मंडल कृषि प्रभारी अधिकारी संध्या रानी ने कहा है कि जिला कलेक्टर के आदेश अनुसार उन्हें ये सुनिश्चित करने का आदेश दिया है कि मानसून सीजन के दौरान कपास और अन्य बीजों की आपूर्ति में कोई दिक्कत न हो। किसानों को सभी प्रकार के बीज मान्यता प्राप्त डीलरों से ही खरीदने होंगे और रसीद अवश्य लेनी होगी। कंपनी एक ही तरह के बीज चुनने के बजाय अलग अलग तरह की अच्छी किस्मों के बीज चुनना चाहती है। उन्होंने चेतावनी दी कि अनियमितताओं में दोषी पाए जाने वाले डीलरों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। कार्यक्रम में मंडल तहसीलदार सवय सिंह, SI राधिका व अन्य शामिल थे। జిల్లా మండల కేంద్రంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2000 ఈ రాశి ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు 11 షాపులలో అవైలబుల్ పెట్టుకుంటాము. ఈ అన్నింటిలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. మా AIO ఎవరైతే సిట్టింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరి సహాయంతో మళ్ళీ మేము ఈ టెంట్లు కూడా వేయించేసి ఎక్కడెక్కడ ఎక్కడైతే క్రౌడింగ్ ఉందో అక్కడ మేము లైన్స్ మెయింటైన్ చేస్తూ చాలా సజావుగా ఇప్పుడైతే ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటివి నడుస్తూ ఉంది. అయితే ఎవరైనా రైతులు ఈరోజు రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఎలాంటి అధైర్యపడవద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి ఇంకా రేపు కూడా సీడ్స్ వస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా నేను రైతులందరికీ కూడా విన్నతి చేసేది ఏంటంటే ఈ రాశి 659 అనేది కాకుండా మిగతా మనకి ఏదైతే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి విత్తనాలు చాలా వరకు 50 రకాల విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏది వేసినా కూడా మనకు సరైనటువంటి దిగుబడి వస్తుంది. అంటే శాస్త్రవేత్తలు కానివ్వండి, వ్యవసాయ అధికారులు సూచనలు తీసుకొని మనము చేసినట్టయితే అన్నింటిలో కూడా మనకు సమానమైన అంటే మంచి దిగుబడి వస్తుంది. మేలైన యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే అన్నింటిలో మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా 659 తీసుకోండి. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ 659తో పాటు మనం అన్ని విత్తనాలు కూడా తీసుకోవాల్సిందిగా నేను రైతులందరికీ మరీ మరీ వేల మండల రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాను.